ఈరోజు మరొకసారి మీడియా ముందుకు రావడం జరిగింది. నమస్కారములు. ఈరోజు అయ్యన పాత్రుడైతేనేమి, నిన్న బుద్ధ వెంకన్న అయితేనేమి, నారా లోకేష్ అయితేనేమి, వీళ్ళందరూ ఈఎస్ఐ స్కామ్ కి నాకి సంబంధం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. నేను సూటిగా బుద్ధ వెంకన్నకి, బుద్ధి లేని వెంకన్నకి, అయ్యన్న పాత్రుడు మతి భ్రమించిన అయ్యన్న పాత్రుడికి, నారా లోకేష్ ట్విట్టర్లో పెట్టి సమాధానం చెప్పే నారా లోకేష్, దొడ్డిదారుని నువ్వు రాజకీయాల్లోకి వచ్చి నేరుగా నువ్వు మీడియా ముందుకు వచ్చి నీ పాదజాలం, నీ వాయిస్ ఎలా ఉందో ఒక్కసారి బెంచ్కారని చెప్పేసి వాళ్ళకి సమాధానం చెప్తే బాగుంటుందని నేను అంటున్నాను. అదేవిధంగా వీళ్ళ ముగ్గురు నా పని అభియోగం అంటున్నారు. ఈఎస్ఐ స్కామ్ ఎప్పుడు జరిగింది? 2014 నుంచి 2018 దాటే వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఆ తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనలో ఉన్నప్పుడు దాదాపు వాళ్ళు ఇంకా రిటైర్డ్ అయ్యే ముందు కాడ దాదాపు 100 కోట్ల స్కామ్ జరిగింది అని తెలిసింది. నేను మంత్రి అయిన తర్వాత, కొన్ని డిస్పెన్సరీలు పోయిన తర్వాత చెక్ చేస్తే మందులు లేవని చెప్పి దాదాపుగా చెప్పడం జరిగింది. దాదాపుగా ఎన్ని రోజుల నుంచి లేదంటే దాదాపుగా 3-4 నెలల నుంచి మందులు లేవని చెప్పడం జరిగింది. ఆ మందులు నాకు వ్యాపారం చేసే వాళ్ళు, మందులు ఇచ్చిన వాళ్ళు, సప్లై చేసిన వాళ్ళు నాకు కోట్ల రూపాయల్లో మీ దీన్ని మాకు అమౌంట్ రావాలో మాకు ఇవ్వండి అన్నప్పుడు నేను డిస్పెన్సరీ తనిఖీ చేస్తే అక్కడ బట్టబయలైంది, మందులు లేవు. అదేవిధంగా మందులు లేవని చెప్పేసి విజిలెన్స్కి పంపి సిఫారసు చేసిన తర్వాత అప్పుడు అచ్చెంనాయుడిది లెటర్ ఇచ్చింది, బయటపడింది మందులు లేవనేది ఒకటి బయటపడింది. తర్వాత విజిలెన్స్ కమిటీ ఏసీబీకి తనిఖీ చేసి పంపించింది. అది ఒకటి పక్కన ఉంచుదాం. బెంచ్ కారు బహుమానంగా ఇచ్చారని చెప్పేసి చెప్పడం నా పైన అభయోగం మోపుతున్నారు. 2019 డిసెంబర్లో కార్తీకేయన్ అబ్బాయి కారు కొన్నాడు. 2019 డిసెంబర్లో ఈ కేసు నమోదైంది ఎప్పుడు? 2020 జూన్లో అయింది. అంటే ఆ కారు నాకి నా కూడా గిఫ్ట్గా ఇచ్చారని అంటున్నాడు. 6 నెలల క్రితం డిసెంబర్లో ఆయన కొనుగోలు చేసి నా కొడుకు ఎందుకు ఇచ్చాడని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నా. తర్వాత ఇచ్చాడని మరొకసారి అనుకుందాం అనుకో, A14 6 నెలల తర్వాత ముద్దాయి అయినాడు A14. నాకు ఆ కారు ఇచ్చింటే ఆ A14 ఆ కేసులో లేకున్నట్లు చేసి నా ప్రభుత్వం ముందుగా చేయొచ్చు కదా. మరి ఆ A14 ఎందుకు చేరిపోయాడు? నాకు ఇదేంటి, నాకు ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళు ఎందుకు మతి భ్రమించి మాట్లాడుతున్నారా? ఈ పదవులు కోల్పోయిన తర్వాత ఇలాంటి మతి భ్రమించి మాట్లాడుతున్నారేమో అని అనుకుంటున్నా. కాబట్టి మీరు మతి తప్పి మాట్లాడదండి. ఏదైనా స్పష్టంగా ఏదో ఫోటోలు పెట్టి మేము అన్నీ చూపిస్తున్నాము, అన్నీ కరెక్ట్ ఉన్నవి, అన్నీ వీడియోతో సహా తీసి పెట్టినామని అంటున్నారు. సరే, ఆ రోజు బర్త్డే రోజు ఆ పిల్లోడు కేక్ కట్ చేయించుకొని వచ్చి అదే కార్తీకు, అదే మా కొడుకు వచ్చి డ్రాప్ చేసిపోయింది వశమే. డ్రాప్ చేసి వచ్చేటప్పుడు MLA స్టిక్కర్ ఉంది. నా కొడుకు ఇంకా యూత్, మోజుంది కార్లు, బైకులు అయితేనేమి, కార్లు అయితేనేమి, మోజుంది. ఎవరన్నా ఫ్రెండ్స్ ఎవరన్నా కారు తీసుకొచ్చి వెరైటీ కారు తీసుకుని వచ్చి అన్నయ్య కొత్త కారు తీసుకున్నానంటే డ్రైవ్ చేస్తారు. బండి ఏదైనా పెద్ద బండి, బుల్లెట్ బండి పెద్ద తీసుకుంటే అన్న బండిలో కూర్చుంటే డ్రైవ్ చేస్తారు. డ్రైవ్ చేసుకొని వచ్చినంత మాత్రం నాకు కంటి కడుతున్నావే. ఇది ఇంత తప్పుడు ప్రచారం చేయొద్దండి మీ తెలుగుదేశం నాయకులు. మరొక ఇంకొకటి, నేను ఇది నా పైన బండారం వేస్తున్నారు, అభియోగం మోపుతున్నారు. ఆ బండి బెంజ్ అయిన తర్వాత నేను నిన్ననే విచారించాను. ఆ కార్తీక్ అనే అబ్బాయి దాదాపుగా 6 నెలల వరకు దానికి కంతులు కట్టలేదంట. ఆ కంతులు కట్టుకోకున్న టైంలో ఆ పిల్లోడు జైలుకి పోయి ఇచ్చిన తర్వాత ఆ పిల్లోడు కంతులు కట్టలేని పరిస్థితిలో ఆ బండి దాదాపుగా 20 రోజుల క్రితమే ఫైనల్స్ తోడు ఇచ్చేసి పరిచినారు. 20 రోజుల క్రితమే కావాలంటే చూడండి,
ఆ 20 రోజుల పైన క్రితమే స్విచ్ చేశారు నేను నాకు చెప్పడం జరిగింది ఆ పిల్లోడు అంటే ఈ కేసు అనేది నిన్న మన టచ్ మీరు లేవనెత్తుంటారు మరి మీరు మధ్య అక్కడ స్విచ్ అయిపోయింది బండి కంతలు కట్టలేని పరిస్థితిలో మరి నా దగ్గర ఉంటే నేను ఎందుకు కంతలు కట్టుకోకుండా నేను ఎందుకు బండి నడుపుకోకుండా ఉంటాను మరి ఇవిని ఆధారం నేను చూపిస్తున్నాను మీరు ఏదో ఫోటోలో నా కొడుకు వచ్చి బండిలో మా ఇంట్లోకి వచ్చా ఈ బండిలో కూర్చున్నాడు ఆ బండి అంటే మతి భ్రమించి మాట్లాడుతున్నావా ఆయన పాత్రుడు నీకు ఒక్కొక్కసారి మరి నేను మరీ హెచ్చరిస్తున్నా నీవేమో అంటావు మీరు గుండాలు మీరు ఏం చేస్తే నన్ను ఏం చేస్తారంటున్నావు నన్ను భయపెట్టిస్తారా లేదంటే గుండాలతో కొట్టిస్తారా లేదంటే లారీలతో కొట్టి చంపిస్తారా అని చెప్పేసి మా సీఎం కంటున్నావు నేను ఒక్కే మాట నీకు అంటున్నా గుండాలు అవసరం లేదు లారీలు అవసరం లేదు ఒక్క అరపరిసస్ వస్తావురా ముసలి కుక్క అంటున్నా నువ్వు ఇంకొకసారి మాట్లాడేటప్పుడు తప్పుడు ప్రచారం చేయొద్దు నువ్వు ఏదో కనుకున్నా ఫోటోలు తీసి చెప్పినంత మాత్రం నిజమైతుందా అయ్యన్న పాత్రుడు నువ్వే నీ ఎత్తుగా ఉంటే నీ తమ్ముడు వేరే పార్టీలకు ఎందుకు పోతున్నాడు నీకు చిత్తశుద్ధి ఉందా ముసలోడైనావే సీనియర్ రాజకీయ నాయకుడు అంటావు కొంతమంది బహుమానం ఇస్తున్నారు సీనియర్ నాయకుడిని జయరామ్ గారు ఇట్లా అనకూడదు అని చెప్పేసి మతి భ్రమించిన వాళ్ళు మతి భ్రమించింది అనే అంటారు కానీ మరి ఆయనకి బిరుదు ఇస్తామా కాబట్టి ఇంకొకసారి మరొకసారి ఆయనకి హెచ్చరిస్తున్నా ఇలాంటి మాట్లాడేటప్పుడు కొంచెం చూసి ఒక బీసీ నాయకుడి పైన బుద్ధులు చల్లేటప్పుడు నీ పార్టీని అధ్యక్షుడి కన్నా లేదు ఎస్సీలు ఎస్టీలు బీసీలకి పెద్దపీట వేసేది మా ముఖ్యమంత్రి జగన్ అన్నకు ఉంది పెద్దపీట వేసేది ఈరోజు ఒక బీసీ మంత్రిని పట్టుకొని ఏదో పంటారు శవాలతో రాజకీయాలు చేస్తున్నారు ఏదో మాటలు మాట్లాడుతున్నారు మీకు పని పాటం లేదు ఈరోజు ధర్నాలు అవి తిరుగుతున్నారు ఈరోజు రాష్ట్రం చూడ ఎంత రైతులు కళకళ వర్షాలు పడి ఎంత సంతోషంగా ఉన్నారు అక్క చెల్లెమ్మలు పోండి ఆ రోజు మాట ఇచ్చి మాట తప్పారని చెప్పేసి ఈరోజు ఎంత సంతోషంగా ఉండాలి కాబట్టి ఈ బుద్ధి లేని మాటలు మాట్లాడద్దండి ఇలాగే బుద్ధి లేని మాటలు మాట్లాడితే ఈ రాయలసీమ జిల్లాలో అయితేనేమి ఇతర జిల్లాలో అయితేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఆ రోజు 23 సీట్లు ఇచ్చారు ఈసారి గత ఎలక్షన్ వస్తే మీకు 3 సీట్లు కూడా తక్కువని చెప్పేసి మీకు మరొకసారి హెచ్చరిస్తున్నాను తెలుగుదేశం ప్రభుత్వం భూకుంభానికి పాల్పడ్డారని చెప్పి అభియోగాలు చేస్తున్నాడు అయ్యన్న పాత్రుడు అయ్యన్న పాత్రుడు నా పైన ఇంకో అభియోగం ఉంది ఏదో పెద్దగా స్కామ్ తీసిన పెద్ద ఒగోళ్ళకి చెప్తున్నాము అయ్యన్న పాత్రుడు అయ్యన్న పాత్రుడు ఇక్కడ మంజునాథ్ అనే వ్యక్తి ఉన్నాడు ఆ భూమి దాదాపు 15 సంవత్సరాలు కొనుగోలు చేసిన తర్వాత ఆయన ఎన్ని ఇబ్బందులు పడిన తర్వాత వాళ్ళ అన్నం చనిపోయిన తర్వాత ఒక సంవత్సరం క్రితం నా దగ్గరికి వచ్చిన తర్వాత మొన్ననే నిన్ననే మీడియా సోదరులు అందరికి వచ్చి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది చూడండి అందరూ ఆయన బస రోజు మంజునాథ్ అనే వ్యక్తి వచ్చాడు ఆయన స్పష్టంగా తెలుపుతున్నాడు ఆ దాంట్లో ఏ మాత్రం ఏదైనా ఉంటే ఆ దాంట్లో ఏదన్నా అభియోగం ఉంటే ఆ అభియోగానికి కూడా నేను సిరసు వస్తా కాబట్టి ఈ భూ స్కామ్ లో కూడా ఏమాత్రం కూడా ప్రమేయం లేదు ఒరిజినల్ గా వాళ్ళ భూములు ఉన్నవి ఒరిజినల్ గా ఆ డాక్యుమెంట్లు కరెక్ట్ ఉండవని చెప్పి రిజిస్టర్ అయిన తర్వాత కొనుగోలు చేయడం వాస్తవమని చెప్పి చెప్తాను అయ్యన్న పాత్రుడు ఇది మీరు మరి బుద్ధి మతి భ్రమించి మాట్లాడద్దండి కొనుగోలు జరిగింది మీరు చెప్పినారు కదా ఆ స్వయాన మంజునాథే సబ్ రిజిస్టర్తో కనుక్కున్న తర్వాత ఆయన పేరు పైన ఉంది తర్వాత కొనుగోలు చేయడం వాస్తవమే నేను దొంగ ప్రాపర్టీలు కాలే ఏం లే ఒక రైతు నేను నాకు భూములు ఉన్నాయి మా ఊర్లో ఇంకా దగ్గర నేను రైతు రైతు భూమి మీద ఆధారపడిపోతే నీళ్ళకి ఏదైనా కబ్జాలు చేసేదానికి నీ కొడుకులకి ఇచ్చేదానికి నేను ఆధారపడుతున్నానా కాబట్టి మతి భ్రమించి మాట్లాడద్దు ఇంకోసారి ఏదైనా ఆధారం చూపి దానికి నేను మరీ ఒకసారి ఛాలెంజ్ విసిరి నేను మీడియా ముందుకు వస్తాను నా దగ్గర ఆధారాలు ఉన్నాయనుకున్నాడు ఆయన ఆధారాలు ఏమంటే బయట పెట్టండి అంతేగాని మీరు ఏ విధంగా ఎందుకు మాట్లాడతారో చెప్పి చెప్పండి అదే ఆధారాలు ఉన్నా అంటున్నారు నా దగ్గర ఆధారము మంజునాథ్ అనే వ్యక్తి డైరెక్ట్ నేరుగా అన్ని మీడియా ఛానల్స్కి ఇచ్చాడు ఆ భూమి నాదే 15 సంవత్సరాల క్రితం ఇచ్చాడు కావాలంటే
పరిశీలించి దట్ల ఏమన్నా తప్పు మాట్లాడి ఆయన నేను దౌర్జన్యం చేసి ఏమన్నా చెప్పినట్టు ఉంటకిన దనుపుడిని తలవస్తాను ఆయన పత్రం కాబట్టి ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ నా ధన్యవాదాలు।